తెలుగుదేశం పార్టీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అంటే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో కొంతమంది తెలుగు తమ్ముళ్కు నచ్చట్లేదు ఆల్రెడీ తూర్పుగోదావరి జిల్లా నుంచి ఉపాధ్యక్షుడిగా ఉన్న జ్యోతుల్ నెహ్రీ గారు ఆయన పదవికి రాజీనామా చేశారు ఇప్పుడు ఆయన బాటలో అశోక్ గజపతిరాజు గారు కూడా నడుస్తున్నారు అనేది ఎందుకంటే ఒక ధిక్కార స్వరం అయితే వినిపిస్తోంది అక్కడ క్యాడర్ వెనక్కి తగ్గే ఆలోచనలో లేదు పార్టీ బహిష్కరిస్తున్నట్టు ప్రకటించినా సరే ఎన్నికల్లో దిగడానికి సిద్ధం కావడం ఆయన ఓపెన్గానే చెప్పేశారు తాజాగా అంటే కార్యకర్తలు ఎంతో కొంత అంటే వాళ్ళు ఇప్పటికే చాలా ఎఫర్ట్ పెట్టుకున్నారు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఆల్రెడీ నామినేషన్ కూడా వేశారు ఇలాంటి సమయంలో వాళ్ళకి అండగా ఉండాల్సిన పార్టీ డ్రాప్ అయిపోవడం చేతులు ఒక రకంగా కాడు వదిలేడు ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఈ నేపథ్యంలోనే తమను నమ్ముకొని ఉన్న క్యాడర్ని బతికించుకోవాలి అంటే కీలక నేతలుగా ఉన్న కొంతమంది పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు ఈ కోవకి అశోక్ గజపతి రాజు గారు కూడా వచ్చారు ఆయన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు గారు ఎందుకంటే ఏడాదికి పైగా ఎన్నికలు కొనసాగుతున్నాయి అందుకే కరోనా వల్ల వాయిదా ఒక రకంగా దురదృష్టకరమైన చెప్పినా రాష్ట్ర వ్యాప్తంగా ఏకగ్రీవాల మీద వ్యతిరేకత వచ్చిందని అందుకే ఎన్నికలు ఆగిన చోట కొనసాగించడం అనేది నిర్ణయం కాదు ఇంత గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టాలి అనేది అయితే ఎప్పుడైతే ఎన్నికలు బహిష్కరిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుందో అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా ఎన్నికలకు కొనసా ఎన్నికలకు దిగక తప్పట్లేదు అనేదే ప్రధానంగా వినిపిస్తున్నమాట దీంతో ఒక రకంగా సీనియర్ నేతలు ధిక్కార స్వరం వినిపిస్తుడంతో పార్టీ నేతల్లో కూడా పార్టీ అధిష్టానంలో కూడా ఒక అయోమయ గందరగోళ పరిస్థితి నెలకొంది అని చెప్పాలి ఒకవేళ స్వరం వినిపించారు పార్టీనే తీసుకున్న నిర్ణయానికి అని అనుకుంటే రాజీనామా చేయడానికైనా సిద్ధమే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అనే ధోరణి కూడా కనిపిస్తుందంట టీడీపీ సీనియర్లు ఇప్పుడు జ్యోతులు నెహ్రూ తర్వాత అశోక్ గజపతిరాజు గారు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారా లేదంటే ఆ నిర్ణయాన్ని అధిష్టానం యాక్సెప్ట్ చేస్తుందా చూడాలి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి